అలాగే సిఐ నాగేంద్ర గౌడ్ గారు కూడా ఒక షాల్వ సంజయ్ అన్న గారికి కప్పాలని చెప్పి కోరుతున్నాను. శ్రీ శంకర్ నూతనంగా మనకు తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంగా మన గౌడ్ అంటే ఏంటిది అనేది కూడా మన ఇతరులకు తెలియజెప్పే గర్వంగా మనం తల ఎత్తుకునేలాగా చేసిన ఇప్పుడు ప్రార్థన గీతం వినిపిస్తుంది. శుక్లాంబరధరం నేను పొత్తపెట్టు సరగదు 20 సంవత్సరాలు పొత్తపెట్టదు ఎదురు లేకుండా నేను ఏనటువంటి వాడిని నాకు కూడా ఏం కావచ్చు ఇబ్బందులు వచ్చాయి మీకు కూడా ఇబ్బందులు వస్తాయని అంటున్నా అప్పుడు మీరు అలంకారాయం దాకండి సర్పంచ్ అంటే దానికి ఒక మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడు. మన ఎస్ఐ రాజమౌళి గౌడ్ గారు సార్ ఇప్పుడు సిఏ అయిపోయినట్టున్నారు సార్ గారు, అట్లే కిరణ్ ఎస్ఐ గారు గుల్లపల్లి ఎస్ఐ గారిని వేదిక పైకి రావాలి. నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచి ఉప సర్పంచులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ 5 సంవత్సరాల కాలంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి ఇస్తే మరొకసారి గౌడ్కే ఇవ్వాలి, ఈ గౌడ సోదరికే ఇవ్వాలి అవకాశం అనే విధంగా మీరు ఇంకా పైకి రావాలని చెప్పి కోరుచు. ఈరోజు కౌండిన్య మహర్షి యొక్క వారసులం, ఎల్లమ్మ తల్లి కుమారులం, గౌడ సోదరులం, మనదంతా ఒకే మాట ఒకే బాట ఒకే ధ్యేయంతో నిర్ణయంతో ముందు పోయినట్టుంటే విజయం సాధించవచ్చు. ముఖ్యంగా వేరే కులస్తులను కలుపుకపోవాలి, మనం స్టాండర్డ్ ఉండాలి, వేరే కులస్తులను గౌరవించాలి, మన రాష్ట్రాన్ని గౌరవించుకోవాలి, మనందరూ డెవలప్ కావాలని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. మనలో ఇంత పౌరుషం ఉన్నది, మరి ఆ పౌరుషంతోనే ఈరోజు జగిత్యాల జిల్లాలో 33 మంది సర్పంచులుగా ఉప సర్పంచులుగా ఈరోజు వారి ఊర్లలో ఎన్నుకోబడ్డ ప్రతినిధులందరికీ కూడా ఇక్కడ మన జగిత్యాలకి మీరందరూ మా ఆహ్వానాన్ని మీరందరూ మన్నించి ఇక్కడ వచ్చినందుకు పేరు పేరుని అందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే మీరు ఊర్లలో ఒక్కొక్క ఊర్లలో 3000 మంది 4000 మందిలో మీరు ఒక్క ఆ ఒక్కరుగా ఈరోజు సర్పంచ్గా గెలబడి మీరు మన గౌడ కులాన్ని మీరు మీ ఊర్లలో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినందుకు గాను మీరు మా గౌడ కులస్తులని మా మన గౌడ కులస్తులందరికీ కూడా ఒక మంచి పేరు తెచ్చినందుకు గాను మీకు అందరికీ కూడా హర్షధ్వనాలు తెలపాలని చెప్పేసి మన గౌడ కులస్తులందరికీ అన్న ఇది తెలియంది కాదు, ఆషామాషీ కాదు, మనం అనుకున్నట్టుగా నాకైతే అనిపించింది మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ ఈజీ ఉంటుందేమో కానీ సర్పంచ్ ఎలక్షన్ మాత్రం బాగా కష్టమంటే అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కల పరిస్థితులు గెలిచిన వాళ్ళు కానీ ఓడిన వాళ్ళు కానీ పరిస్థితులు చెప్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు పడ్డ కష్టం తీరు చూస్తే వాళ్ళు ఆ గెలవడానికి ఎంత కష్టపడితే ఈరోజు గెలుపుతోనే ఈరోజు ఇక్కడ మన దగ్గరికి వచ్చి నిలబడ్డరు అనేది నాకు అర్థమైతా ఉంది. మరి ఈ గెలిచిన వ్యక్తులు నిజంగా కూడా మన గౌడ కులస్తుల పేరు మన గౌడ కులాన్ని ఒక స్థానస్థాయికి తీసుకుపోయే విధంగా మీరందరూ కూడా మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు ఒక సోదరుడు అన్నాడు, దయచేసి ఎక్కడ కూడా మన శ్రీనివాస గౌడ్ గారు ఏమన్నారు, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఆ పేరుని నిలబెట్టుకోండి దయచేసి అంతే తప్ప చేయండి. అందులో మీకు అనిపించిన మన కులస్తులు ఎవరన్నా కానీ మీ ఊర్లో ఎంతమంది గౌడ్లు ఉంటే అంతమంది గౌడ్లకు దయచేసి ఇది మా విన్నపం, వాళ్ళని చులకన చేయకండి, వాళ్ళని దూరం పెట్టకండి. ఎందుకనంటే మన కులస్తులు మనల్ని అందరూ నమ్ముకొని మీకు ఇవాళ మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని చెప్పేసేసి మనమందరం కోరుకున్న తరుణంలో మీరు ఒక గౌడ కులస్తులు అని చెప్పుకోనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఒక బీసీని అని చెప్పుకోవడంలో అంతకంటే ఏమో మనకు ఆశ్చర్యం ఏమీ లేదు. మనమందరం కూడా కులస్తులం, మన బలమంతా కూడా మన కులమే బలం అన్నది.
మెట్టు ముందుకెక్కిన, ఒక టీఆర్ఎస్ లీడర్గా ఒక మెట్టు ముందుకెక్కిన, ఆ మెట్టు ఎక్కడికి కోసం కూడా ఇవాళ నా వెనకాల నిలబడ్డది నా కులస్తులే, నా గౌడ కులస్తులే. ఎందుకనంటే ఆ రోజు కేటీఆర్ గారి దగ్గర లేనప్పుడు మీరందరూ నిలబడ ఉండకపోయింటే నాకు ఆ పేరు వచ్చేది కాదు కేటీఆర్ గారి దగ్గర కానీ కవిత గారి దగ్గర. మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు ఎరుకకు ఆలోచన చేయాలి? మన కులప్పుడు మన పక్కకు ఉంటే డెఫినెట్గా అదొక బలం అది మనకు అందరికి. దయచేసి మీరందరూ కూడా ఎన్నుకోబడ్డ సర్పంచులు, మీరు ఖచ్చితంగా మన గౌడ కులస్తులకు అందరికీ సహకరించండి. అలాగే ఆ సంతోషం నేనేమనుకోవద్దు. జగిత్యాల జిల్లా గౌడ సంఘ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నిక కాబడ్డ గ్రామ సర్పంచులకు, అదేవిధంగా ఉప సర్పంచులకు జరుగుతున్న సన్మానం జరుగుతున్న కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన మిత్రుడు తమ్ముడు జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు విద్యావంతుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, గౌరవ పెద్దలు శ్రీ రాజగౌడ్ గారికి, అదేవిధంగా గత 2 నెలల కింద జరిగిన ఎలక్షన్లో మీరు అందరు సహకరించి నాకు మంచి ఘన విజయాన్ని సాధించి పెట్టినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఎలక్షన్లో 2014లో వాస్తవానికి నాకు ఏ సంఘ పెద్దను కూడా కలిసేంత సమయం లేకుండే, ఇక్కడ ఎంతోమంది పరిచయస్తులకు కూడా కలిసే సమయం లేకుండే అప్పుడు కొద్దిగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. నా ముందుకు చెప్పాలంటే వచ్చిన మొట్టమొదటి సమస్య గౌడ సొసైటీదే. మన మైదాపూర్ మొట్టమొదటి నేను మంత్రి గారి దగ్గర పోయినానంటే 14 కోట్ల గారి దగ్గరికి, ఎంపీ గారితో ఫోన్ చేయించుకొని అక్కడ పోయి అంత మొదటిలో ఓడిపోయిన తర్వాత వెళ్ళి స్టే ఇవ్వడం, ఆ రకంగా ఆ ఎఫెక్ట్ తోటి పట్టణాలు సొసైటీలో ఉన్న ఇష్యూస్ అన్నిటి కూడా అప్పుడు స్టే వచ్చింది వెళ్ళి మాట్లాడి. అంటే రాగానే ప్రజల సమస్యలు ముఖ్యమైనది గౌడ సొసైటీది వచ్చింది. ఆ తర్వాత ఉన్నమాట చెప్పాలంటే మనం గొప్ప చెప్పేది లేదు. కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులపై జీవించే వారు సంతోషంగా ఉండాలి, ఇబ్బందులు పడద్దు అనే ఆలోచనతోటి అందరికంటే రాగానే మరీ ముఖ్యంగా గౌడ కులస్తులకు ఇవాళ చెట్టు పనులు రద్దు చేయడమే కానీ హరితహారం కార్యక్రమంలో చెట్లు పెట్టియడం, మనం బోర్డు వేయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్క్రేషన్ విషయంలో కూడా ఒక అడుగు ముందటికేసి మీ అందరికీ తెలుసు వాళ్ళు 5 లక్షల వరకు పెంచడం ఇవన్నీ కూడా జరిగాయి. తోటి అందరి మధ్య ఉండడం తమ్ముడు చంద్రశేఖర్ గౌడ్ గారు కానీ ఇక్కడ చాలామంది పెద్దలు నాకు మద్దతుగా ఉంటూ జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టి కేటీఆర్ గారి సమక్షంలో అందరు పార్టీలో చేరి మద్దతు ఇస్తామని చెప్పడం నా ఈ ఘన విజయానికి దోహదమైందని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం నాకు సహకరించి. అదేవిధంగా స్థానికంగా కానీ ఎక్కడ కానీ వ్యక్తిగతంగా కానీ మనకి ఏది ఉన్నా కానీ శాసనసభకు గెలిచినా అని చెప్పి ఏదో కాదు, మీ మధ్యలో ఉంటా ఇక్కడే ఉంటా ఎల్ల వేళల ఆహార్నిశలు మన సమస్యలు ఏమంటే కానీ లేకపోతే అభివృద్ధికి నా మంతిగా పూర్తిగా కృషి చేస్తానని చెప్పడం మీరు పెద్దలు కిషన్ గౌడ్ గారు కూడా తెలుసు. ఇక్కడ పట్టణంలో మనం 25 లక్షలతోటి కళ్యాణ మండపం కూడా కట్టడానికి పనులు అత్యుత్తమైన ప్రారంభించుకోవచ్చున నిధులు కూడా వచ్చినాయి. మధ్యలో ఈ కోడ్ రావడం అది దాగిపోయింది, ప్లాన్ కూడా చేస్తున్నారు. ఈ రకంగా ఇక్కడ ఏది ఉన్నా కానీ గ్రామాల ప్రతి దాంట్లో కూడా నేను మీ వెంట ఉంటారని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గ అభివృద్ధికి మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. నేను మీ వెంట ఉంటాను, మీ నా వెంట ఉండండి, తప్పకుండా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం. మిగతా భక్తులు కూర్చున్నప్పుడు మనోడు ఎక్కడ కూర్చున్నా బొక్క పడతారు అన్నట్టు మీరు ఏ చేసినా గ్రామంలో అందరికీ చేస్తూ మన కమ్యూనిటీకి ఎవడైతే లీగల్ శిక్షణ ఉన్నాడో అతనికి కొంచెం చేదోడు వాదోడు ఉండి అతనికి సహాయం చేయమని నేను కోరుతున్నాను. ఈ సభ బాధ అనిపించండి,
మీకు అవసరమైతే సలహా తీసుకోండి, మేము ఉన్నాము, జుడిషియల్ వ్యవస్థ ఉంది. అవసరమైతే మారుమూల గ్రామాలు ఉన్నాయి, మంగేళ లాంటి గ్రామాలు ఉన్నాయి, అక్కడ మన గౌడ కమ్యూనిటీ ఏదైనా ఉన్నట్టయితే అక్కడ మెడికల్ క్యాంపు పెట్టడానికి మన చంద్రశేఖర్ అన్న రెడీగా ఉన్నారు. ఆ విధంగా మీరు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకెళ్ళండి, దానికి చేదోడుగా వాదోడుగా మేము ఇక్కడ ఉన్న అధికారము మీకు సహాయం చేయగలుగుతాం. మీ అందరికి పేరు పేరున నమస్కారం తెలుసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈ మొన్న జరిగిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి సర్పంచులకు మరియు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ఎవరైనా వారందరికీ కూడా ముందుగా అందరికీ కంగ్రాచులేషన్స్. ఎంతో కష్టపడి మీరు ఎన్నికల్లో, మేము కూడా ఆ ఎన్నికల్లో భాగస్వామ్యమే ఉన్నాం కాబట్టి నిర్వహించడంలో మీరు పడ్డ కష్టాలు అవన్నీ కూడా మేము తెలుసు కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని మంచి పేరు తెచ్చుకోవడానికి ప్లస్ నిలదొక్కుకోవడానికి యూజ్ చేసుకొని మన గౌడ కులస్తులందరినీ కూడా మంచి పేరు తెప్పించి ముందు ఇంకా మన వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడంలో మీ వంతు బాధ్యతగా మీరు మరియు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా గౌడ కులస్తులందరినీ ఏకం చేయడానికి మన చంద్రశేఖర్ గౌడ అన్న గారు రెడీగా ఉంటారు. ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా ఏ చిన్న అవకాశం ఏది దొరుకుతుందా మనందరినీ ఒకసారి ఏకదాటిపై తీసుకొచ్చి మన స్ట్రెంగ్తన్ చేసి మన వాళ్ళ బలం ఏందన్నది వాళ్ళందరికీ చూపిద్దామని చెప్పేసి అన్న ఇప్పుడు దానికోసమే పనిచేస్తుంటాడు. తన ప్రొఫెషన్ అది పక్కన పెట్టి కూడా దీనికోసం ఎక్కువ సమయం కేటాయించినట్టుగా నాకు అనిపిస్తుంది. అటువంటి అన్న మనకు ఇప్పుడు ఉండడం చాలా మన అదృష్టం. గౌడకుల పెద్దలు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, సమావేశాన్ని ఆర్యనై చేసినటువంటి చంద్రశేఖర్ గౌడ్ గారు, రాజగౌడ్ గారు, ఎస్ఐలు రాజమౌళి గౌడ్ గారు, గొల్లపల్లి ఎస్ఐ కిరణ్ గౌడ్ గారు, డిపి శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. నా పేరు నాగేందర్, నేను మల్యాల సిఐని. చాలా చక్కటి వాతావరణం ఉన్నది. ఇందాక జమున గారు మాట్లాడారు, చాలా చక్కటి ఆత్మగౌరవంతో మహిళ అయినటువంటి కూడా మొగాళ్ళ కంటే ఎక్కువ కష్టపడమే 3 సార్లు ఎన్నికైంది. అట్లనే నాకు బాధ అనిపించేది ఏంటంటే మాది వరంగల్ జిల్లా. ఇప్పుడు ఉద్యోగరీత్యా అసిబాద్లో కూడా పనిచేశాను. అంత వెనుకబడ్డ జిల్లాలో కూడా గౌడ కమ్యూనిటీ కోసం ఫంక్షన్ హాల్ కానీ హాస్టల్లు కానీ ఉన్నాయి, మన దగ్గర లేవు. ఆ దిశలో ప్రయత్నం చేసినట్టు చంద్రశేఖర్ అన్న గారు చెప్తున్నారు. అట్లనే వరంగల్లో గౌడ సంఘం వాళ్ళ కోసం పరపతి సంఘం ఉన్నది. 50,000 నుంచి 1,00,000 వరకు రూపాయి వడ్డీతోటే వారికి లోన్ దొరికే అవకాశం ఉన్నది. అలాగే మన దగ్గర స్ట్రెంత్ ఉంటేనే మనకు బలం ఉంటుంది. రాజమౌళి గారు మరియు కిరణ్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామం, మండలం అలాగే జిల్లా స్థాయిలో పార్టీలకు అతీతంగా మనమంతా ఒకటైనప్పుడే మన సంఘాన్ని లేకపోతే కులస్తులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. చంద్రశేఖర్ గౌడ్ గారు కూడా గతంలో కొన్ని మీటింగ్లకు నాకు వీలుగా రాలేకపోయినాను. ఇప్పటికైనా కూడా ప్రతి గ్రామంలో ఫంక్షన్ హాల్ కానీ గౌడ సంఘం సంబంధించిన హాస్టల్ కానీ ఇంకేమైనా కన్స్ట్రక్ట్ చేస్తే, ఎందుకంటే మన ఉద్యోగస్తులు కూడా కులస్తులు కూడా చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు, సమయ భావం వల్ల వాళ్ళు రాలేకపోయినారు. మా అందరి సహకారం మన కులస్తుల కోసం ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా ఆమిస్తున్నాను. మనందరినీ కల్పించే అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కొత్తపేట రాజేష్. సరే.
కాటాగూడ్.